ವಿಘ್ನೇಶ ಅಚ್ಯುತ ಗೋವಿಂದ ಮಾಧವ ಅನಂತ ಕೇಶವ ಕೃಷ್ಣ ವಿಷ್ಣು ಋಷಿಕೇಶ ವಾಸುದೇವ ನಮೋಸ್ತುತೆ ಶ್ರೀ ವಾಸುದೇವ ನಮೋಸ್ತುತೆ ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಭಗವಾನ್ನಿಪೈ ಭಕ್ತಿ ಅಭಿವೃದ್ಧಿ ಚಂದ್ರಾನಿಕೆ ಪ್ರಥಮ ಸ್ಥಾಯಿ ಭಗವತ್ ಕಥಾ ಶ್ರವಣ. ಆ ಕಥೆ ಮನಕ್ಕೆ ಕೈವಲ್ಯಾನ್ನ ಇವ್ವಗಲದು ಗನಕನೇ ಭಾಗವತಂ ಅಂತಾ ಕೂಡ కథాపరంగానే మనకు చెప్పబడింది. అందుకు శ్రవణం ప్రథమంగా చెప్పబడి శ్రవణం తర్వాత చేయవలసింది ఆ కథని స్మరణం చేయడమని, స్మరణం తర్వాత కీర్తన ఇత్యాదులన్నీ చెప్పబడుతూ ఉన్నాయి. వీటినే నవవిధ భక్తులు అని భాగవతం చెప్పిన మార్గమని, భక్తి మార్గం అంతా 9 విధాలుగా విభజించి తెలియజేసింది భాగవతం మనకి. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని మొత్తం 9 మార్గములు. దీన్నే పోతన గారు తను హృద్భాషల సఖ్యం అని ప్రారంభించారు. తను హృద్భాషలతో త్రికరణ శుద్ధిగా ఈ శ్రవణ కీర్తన స్మరణ పాదసేవన అర్చన వందన దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఈ 9 విధములైన భక్తి మార్గములు పాటించాలి అని చెప్పినప్పుడు ఏది మనకి పాటించాలన్నా ముందు దాని గురించి తెలియాలి. తెలిస్తే కదా పాటిస్తాం. విష్ణు అంటే ఫలానా అని, విష్ణు తత్వం అంటే ఫలానా అని, ఆయన్ని ఆ తత్వాన్ని అనుసంధానించే విధానం ఏదైతే ఉందో ఆ విధానం కానీ ఏదైనా సరే ముందు తెలియాలి. తెలియడానికి శ్రవణం ఆధారం. అందుకు శ్రవణం ద్వారా ఆ పరాత్మరుని యొక్క దివ్య గుణములు రూపములు నామములు వాటి మహిమ తెలిసి మన మనస్సు క్రమంగా దాని యందు రక్తి పొందుతుంది, ఆసక్తి పొందుతుంది. అది పూర్వజన్మ సంస్కార విశేషం చేత. ఒక సంస్కారం ఉంటే శ్రవణ భాగ్యం లభిస్తుంది, మరి యొక్క సంస్కారం ఉండడం చేత శ్రవణం వల్ల అనురక్తి ఏర్పడుతుంది. ఈ అనురక్తితో కూడి ఆ నామాన్ని మనం కీర్తన చేస్తాం. ఆ కీర్తనని నిత్యం మళ్ళీ స్మరణ చేయాలి, అది పద్ధతి అన్నమాట. తర్వాత పాదసేవనం అర్చన. అర్చన అనగానే పూజా విధానం చెప్పబడింది. భగవంతుడిని ఎందుకు అర్చించాలి? ఇదో పెద్ద ప్రశ్న. ఎందుకు ఆయనకి ఏది ఇవన్నీ లేవని ఇవ్వడమా అంటే, ఆయన ద్వారా మనం ప్రకృతి నుండి ఇవన్నీ పొందుతున్నాం గనక అవి విష్ణుమయమని దర్శించడానికి అర్చన చేయడం ఒకటి. విష్ణువుకి అర్పించిన వాడికే ప్రకృతిలో ఒక పదార్థం అనుభవించడానికి అర్హత ఉంటుంది. అందుకు ఆ కారణం చేత రెండు. తర్వాత మనం అనుభవించే పదార్థాలన్నింటిలోని విష్ణు చైతన్యాన్ని దర్శించి శక్తిమంతం చేసుకోవడం వల్ల చిత్తశుద్ధి ఏర్పడి కైవల్యానికి హేతు అవుతుంది. ఇది 3వ కారణం. ఇలాగా అర్చనకి అనేకములైనటువంటి కారణములు చెప్పబడుతున్నాయి. అన్నిటికీ మించి విష్ణు వ్రతపాలన అనేటువంటిది అర్చనలో కనిపిస్తుంది మనకి. అర్చన, ఉపవాసము, సంకీర్తనం, జపం ఇవన్నీ కూడా వ్రతపాలనలోకి చెప్పబడుతుంది. వ్రతము అంటే ఇదే శ్రేష్టమైన మార్గము అని చెప్పి మనం ఒక నియమాన్ని పాలన చేస్తే దానికి వ్రతము అని అంటారు. ఒక నియమ పాలన అని అర్థం అన్నమాట. ఈ నియమ పాలన అనేటువంటిది జీవితంలో చాలా ముఖ్యం. దేనిలో నెగ్గాలన్నా ఒక నియమం, ఒక దీక్ష, ఒక పట్టుదల అవసరం. అందులో ఆధ్యాత్మిక సాధనలో మరీ అవసరం. ఎవరెవరు ఏ దైవాన్ని ఉపాసిస్తారో ఆ దైవానికి సంబంధించిన ఉపాసనా విధానం ఉంటుంది. వారు ఏ దైవాన్ని అభీష్టంగా ఉపాసిస్తున్నారో ఆ దైవమే వాళ్ళకి పరబ్రహ్మ స్వరూపము, పరమాత్మ స్వరూపము. ఆ దైవానికి సంబంధించిన ఉపాసనా విధానం చెప్పబడుతూ దాన్ని అనుసరిస్తూ ఉంటారు. అలాగే విష్ణు ఉపాసనలో మనకు చెప్పబడుతున్నటువంటి వ్రతపాలనలో భాగమే వందనం అర్చనం అనేటువంటిది. ఈ అర్చన చేయడం వల్ల దేహశుద్ధి, మనశ్శుద్ధి ఈ రెండు ఏర్పడి క్రమంగా ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది మనకి. ఈ కారణం చేతనే ఆ అర్చనలో మనం వాడే మంత్రములు శ్లోకముల వల్ల వాక్కులు పునీతమవుతాయి, శరీరం శుద్ధమవుతుంది, అటుపై మనస్సు శుద్ధమై ఆ నారాయణ యొక్క పూర్ణ అనుగ్రహం లభిస్తుంది. కనుక వ్రతపాలన చాలా ముఖ్యమన్నారు. అయితే ప్రతి వ్రతానికి కూడా ఐహిక ఫలం మనకు చెప్పబడుతుంది. సత్యనారాయణ వ్రతం మొదలుకొని అన్ని వ్రతాలకి ఒక ఐహిక ఫలం చెప్పబడుతూ ఉంటుంది. ఆ ఫలములు మనకు ఆశ కల్పించడానికి చెప్పబడ్డవా అంటే మహర్షుల మాటని అర్థవాదములోనే త్రోసివెయ్యరాదు. మనకు ఆశ పుట్టించడానికి ఏదో వాళ్ళు చెప్పారులేండి అనడానికి వీల్లేదు.
ఆ దివ్యమైనటువంటి కర్మకి తప్పకుండా దివ్య ఫలాలు లభిస్తాయి, అందులో సందేహం లేదు. కానీ వ్రతాచరణ ఎందుకు చేయాలంటే పాపక్షయం కోసం వ్రతాచరణ చేయాలి. ఏ కోరిక లేనివాడు వ్రతాలు చేయక్కర్లేదా అని ప్రశ్నిస్తారు. అప్పుడు కామ్యంగా చేయకు కానీ వ్రతం మాత్రం మానకు అని సమాధానం అంతే. ఏ కోరిక లేనివాడు విష్ణువుకి సంబంధించిన ఏకాదశి వ్రతం మొదలైనవి చేయరాదా అండి? చెయ్యాలి. కోరుకుంటే కోరికతో చేస్తాడు, కోరిక లేకపోతే కోరిక లేకుండా చేస్తాడు, కానీ చెయ్యడం మాత్రం మానరాదు. ఎంతవరకు దేహం ఉంటుందో అంతవరకు వ్రతాచరణలు చేయవలసిందే. వ్రతము అనేది తపస్సులో భాగం, యజ్ఞంలో తపస్సులో భాగం వ్రతం అనేటువంటిది. మనం చేయగలిగే తపస్సు ఏమిటండి? అరణ్యాలకు పోయి ముక్కు మూసుకోవడం ఏమిటి? గృహస్థ జీవనం గడుపుతున్నటువంటి వారంతా కూడా వారికి విధ్యుక్తమైనటువంటి ఐహిక ధర్మములు పాటిస్తూనే వ్రతాచరణ చేయాలి. అంతేగాని వ్రతాచరణ పేరిట ఐహిక ధర్మాన్ని విస్మరించరాదు. ఐహిక ధర్మ లాలసలో పడిపోయి వీటిల్లో పడిపోయే మాకు వ్రతాలు ఏంటండి, ఎవరి డ్యూటీయే వాడికి దైవంట, అందుకు అవేమీ చేయక్కర్లేదు అనడం కూడా మహాదోషం. మనం చేయవలసిన స్వధర్మంలో డ్యూటీ చేయడం అనేది ఒక చిన్న భాగం మాత్రమే. స్వధర్మం అనే మాటకు చాలా విస్తృతమైన అర్థం ఉంది, కానీ అది ఈ రోజుల్లోనే అపార్థం చేయబడుతోంది. స్వధర్మం అనే మాట, తన వృత్తిని తాను పాటించడమే స్వధర్మం అనే భ్రమలో చాలామంది ఉన్నారు. వృత్తి పాటించక ఏం చేస్తాడు? పొట్ట నింపుకోవడానికి తప్పకుండా పాటిస్తాడు. దానిలో పెద్ద స్వధర్మం చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆ వృత్తిని న్యాయసమ్మతంగా పవిత్రంగా పాటించి అక్కడ కూడా భగవంతుడిని స్మరించగలిగితే అది కూడా స్వధర్మంలో భాగం అవుతుంది. కానీ అది మాత్రమే స్వధర్మం కాదు, ఇది విశేషం. వృత్తి చెయ్యడమే స్వధర్మం అనుకుని చాలామంది తమకు విధ్యుక్తమైన సంధ్యావందనాది కృత్యాలు కూడా ఎగ్గొట్టి నేను స్వధర్మం పాటిస్తున్నానండి అంటే వాడికి స్వధర్మ పాలన ఫలం లభించదు. స్వధర్మ పాలన అనే మాట చాలా బలమైనది, బరువైనది, విస్తృతమైనటువంటిది. స్వధర్మం నా ధర్మం అన్నప్పుడు ముందు స్వ అనే భావంతో ఏముందో చూద్దాం. స్వధర్మం గురించి ఆలోచించేటప్పుడు, ఎందుకంటే పరమాత్మకు ప్రీతి స్వధర్మ పాలన, ఆయనే చెప్పాడు కదా, స్వకర్మణ తమ వ్యక్తి సిద్ధిం విందతి మానవ. అందుకు ఆయన్ని అర్చించాలి అంటే స్వధర్మమే చాలా ముఖ్యం. స్వవర్ణాశ్రమ ధర్మాభి తపస హరితోషణాత్. వర్ణాశ్రమ ధర్మమును తపస్సుగా విష్ణు ప్రీతికి ఎవరు చేస్తారో, ఎంత చక్కగా ఆదిశంకరుల వారు ఆ విశేషాన్ని చెప్పారు చూడండి. అందుకే స్వ అని నువ్వు దేని దేనితో చెప్పుకుంటున్నావో, నువ్వు దేని దేనితో ఐడెంటిఫై అవుతున్నావో వాటికి సంబంధించిన ధర్మములు పాలించడమే స్వధర్మం. ఒక వ్యక్తి స్వధర్మం ఏమిటి అని ప్రశ్నించుకుంటే, ఒక వ్యక్తి తల్లికి తండ్రికి కొడుకు, తనకు మొదట స్వధర్మం ఎక్కడ ఏర్పాటైంది? మాతాపితరుల పట్ల పాటించవలసిన బాధ్యత. రెండు, సోదరుల పట్ల, సోదరీల పట్ల పాటించవలసిన బాధ్యత. అటుపై తాను కట్టుకున్న భార్య పట్ల, పిల్లల పట్ల పాటించవలసిన బాధ్యత. ఎందుకంటే అతను ఒక ఆమెకి భర్త, అలాగే ఆమె ఒకరికి భార్య, పిల్లలు వాళ్ళకి మళ్ళీ వీళ్ళు తల్లిదండ్రులు. ఇది కుటుంబ జీవన పరంగా ఇతనికి ఇవన్నీ స్వధర్మములు. వీటిని తప్పకుండా పాటించి తీరవలసిందే. మోహంతోనైనా, మోహం లేకుండానైనా ఇవి చేయాలి. మోహం లేదనుకోండి బాధ్యతగా చేయాలి, మోహం ఉంటే ఎలాగూ చేస్తామని వేరే విషయం. అందుకు ఈ స్వధర్మం ఏమిటి, ఏ బ్యాలెన్స్తో పాటించాలి స్వధర్మం అనేది పాటించాలి. ఈ బంధములు తర్వాత వ్యక్తి కుటుంబ జీవితం తర్వాత సమాజ జీవితం, ఆ సామాజిక జీవిగా అతను పాటించవలసిన బాధ్యతలు ఉన్నాయి. సమాజంలో 10 మంది మనుషులతో కలిసి తిరుగుతున్నప్పుడు ఒకరి సాయం తీసుకోవడం, ఒకరికి సాయం చేయడం, రెండూ ఉంటాయి. అందుకు వ్యక్తి పట్ల బాధ్యత చెప్పబడుతుంది. ఈ వ్యక్తి పట్ల బాధ్యతనే అతిథి సేవ ఇత్యాదుల ద్వారా పరార్థం, ఇతరులకు ఉపకరించడం, దానము ఇత్యాదులన్నీ కూడా సమాజంలో మన యొక్క బాధ్యతని తెలియజేస్తూ ఉంటాయి. అటుపై వృత్తి అనేటువంటిది. ఇక వీటితో పాటు ఈ వ్యక్తికి, ఈ ఉనికికి కారణమైన ప్రధానమైన దేవతాశక్తులు ఉన్నారు. దేవతాశక్తులను తృప్తిపరచాలి. మనం అవునన్నా కాదన్నా దేవతాశక్తులు మన ఇంద్రియాలకు అధిదేవతలు, మన గృహాలకు అధిదేవతలు. మనం ఏ పదార్థమును బయట నుంచి తెచ్చుకుంటున్నామో ఆ పాంచభౌతికమైన ప్రకృతి శక్తులకు అధిదేవతలు వాళ్ళు. వారు లేనిది మన బ్రతుకులేదు. కనుక దేవతలకి కృతజ్ఞత ప్రకటించడానికి నిత్యం అర్చన చేసి తీరాలి. అందుకే అనేక మార్లు మనం చెప్పుకున్నాం, దేవతలు ఏదో ఇస్తారని చేయడం కాదు, ఎన్నో ఇచ్చారని చేయాలి అనే విశేషం. అందుకు కృతజ్ఞతాపూర్వకమైన స్వధర్మం. ఇప్పుడు ఇది కూడా స్వధర్మంలో ప్రధాన భాగమైంది. ఈ విధంగా కూడినదే, ఇంత విస్తృతార్థం కలిగినది స్వధర్మం.
ఈ కారణం చేత స్వధర్మాన్ని తపస్సు అన్న మాట చెప్పాడు ధర్మరాజు మహాభారతంలో. తపః స్వధర్మవర్తిత్వం, తపస్సు అంటే ఏమిటయ్యా అంటే తన ధర్మాన్ని తాను పాటించడం అన్నాడు. ధర్మపాలన అనేది ఆషామాషీ వ్యవహారం కాదు, ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత తపించాలో నియమంగా పాటించడానికి. ఏ కొద్దిపాటి ధర్మాన్ని సిన్సియర్గా పాటించదలుచుకున్న వారికైనా ఇది అనుభవంలోకి వస్తుంది, ఎన్నింటిని ఎదుర్కోవాలి, ఎంత సంయమనంతో ఉండాలి అనేది. అందుకే తప స్వధర్మవర్తిత్వం అని చెప్పారు. దీనిని ఏనాడు అతిక్రమించరాదు. ఈ తపస్సులో భాగమే మనకి ఈ వ్రతపాలన మొదలైనవన్నీ కూడా అందులో భాగంగానే చెప్పబడుతున్నాయి. ఎవరి శక్తి కొలది వారు వ్రతపాలన చేయాలి. అందుకే కృష్ణ పరమాత్మ నీకు కోరిక యందు ఆస్థ లేనప్పటికీ, కోరిక యందు ఆస్థ అంటే కామనిష్ట, కోరిక సంకల్పము లేనప్పటికీ, అలాగే కర్మము యందు ఆసక్తి లేనప్పటికీ కూడా నువ్వు కర్మను ఆచరించాలన్నాడు. అప్పుడు ఎలా ఆచరిస్తావు అంటే కర్తవ్య కర్మని మాత్రమే చేయు, కామ్యకర్మను విడిచిపెట్టన్నాడు. నిజంగా కోరికలు లేని స్థితి వస్తే, కోరికలు ఉన్నప్పుడు కోరుకోవడంలో తప్పేమీ లేదు, కానీ నిజంగా నిష్కామ స్థితి అనేది ఉంటే అప్పుడు కామ్యాన్ని విడిచిపెట్టి కర్తవ్యాన్ని ఆచరించాలి. ఉనికి ఉన్నంతకాలం చేయవలసిన కర్మ ఏమిటంటే యజ్ఞార్థం కురు కర్మత్వం అని ఆయనే తెలియజేశారు. యజ్ఞార్థమైన కర్మను ఆచరించు అని. అందుకే యజ్ఞ దాన తప కర్మ నా త్యాజ్యం కార్యమేవ దత్త అని ఆయనే తెలియజేశారు. యజ్ఞము దానము తపస్సు ఇవి ఎప్పుడూ కూడా విడిచిపెట్టరాదు సుమా, ఇది కార్యమేవ దత్త. శరీరం ఉన్నంత వరకు కర్మ ఉందనే అర్థం, కర్మ బంధం ఉందనే అర్థం. అందుకు వ్రతాచరణ వల్ల పాపక్షయం అవుతుంది. మనలో ఎన్ని పాపాలు ఉన్నాయో కూడా మనకు తెలియదు. అసలు మన జీవుడే మనకు అర్థం కాడు, మన దేహమే అర్థం కాదు. ఇంకా చెప్పాల్సి వస్తే దేహం అర్థం చేసుకోవడానికి వైద్యుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మనది అనుకున్న దేహమే మనకు అర్థం కావట్లేదు, ఇంకా వెనక ఉన్నటువంటి జీవుడు మాత్రం అర్థమవుతాడా? అర్థమయ్యే విషయమా అది? ఆ ఇంకా ఆ జీవుడి వెనక ఉన్నటువంటి కర్మపాకం ఎంతో మనకేం తెలుసు. అందుకు ఋషులకు తెలుసు ఆ విషయం. ఆ కారణం చేతనే జీవుడు తన కర్మని ఏ విధంగా వదిలించుకోవాలి అనే దాన్ని తెలియజేస్తున్నారు. మనకు భోగములు వచ్చి పడుతూ ఉంటాయి, తమంత తామే వస్తాయి భోగాలు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎలాగొస్తాయండి తమంత తామే అంటే, దుఃఖాలు తమంత తామే రావట్లేదా? దుఃఖాలన్నీ మనం కోరుకుంటూ వస్తున్నాయా చెప్పండి? కోరుకోకుండా దుఃఖం ఎలా వచ్చిందో, కోరుకోకుండా సుఖం కూడా అలాగే వస్తుంది. అది విశేషం. ఆ భోగం అలా వస్తుంది. ఈ భోగం వల్ల నీ పుణ్యం క్షయమవుతుంది, మరి పాపం ఎలా క్షయమవుతుందండి? అనుభవం వల్ల కొంత క్షయమం వచ్చు, కానీ చాలా మిగులుందే, అది ఎలా పోతుంది అంటే వ్రతాచరణ వల్ల పాపం క్షయమవుతుంది అని చెప్పారు. యజ్ఞముల వల్ల, వ్రతాచరణ వల్ల. ఈ వ్రతాచరణ వల్ల చిత్తశుద్ధి ఏర్పడితే క్రమక్రమంగా విష్ణు తత్వం, విష్ణు జ్ఞానం కలిగి కైవల్యాన్ని పొందుతాం. అందుకు ఇదంతా ఎవరి విషయంలో చెప్తున్నాం? ఎవరైతే నాకేం కోరిక లేదండి, అసలు కోరికలతో పూజ చేయకూడదండి అని పెద్ద పెద్ద కబుర్లు చెప్తుంటారో వాళ్ళ విషయంలో చెప్తున్నారు. ఇక సామాన్యుల విషయంలో నా వ్రతాచరణ చేసి తీరాలని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏదో ఒక నియమ పాలన, ఏదో ఒక దేవతానుష్ఠానం ప్రతి వ్యక్తికి ఉండవలసినదే. ఇక భక్తి విషయంలో ఇది అనివార్యం. భక్తుడైన వాడు జీవితాంతం వ్రతాచరణ పాటిస్తూనే ఉంటాడు. అందుకు నారాయణ వ్రతములు అనేకం చెప్పబడుతున్నాయి. ఎవరి పరంపరలో వారు ఉంటూనే వారు అభీష్ట దైవాన్ని ప్రధానంగా కొలుచుకుంటూ ఇతర దేవతల్ని ఆ దేవత యొక్క స్వరూపాలుగానే భావించి ఆరాధించాలి, కానీ ఇతర దేవత నిరసన మాత్రం పనికిరాదు. ఈ మాట మనం దక్షిణాదిలోనే ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ దక్షిణాదిలోనే ఈ శివ విష్ణు భేద దృష్టి ఎక్కువ. ఎంత చెప్పినా ఇది ఇక్కడ పోవట్లేదు. కానీ మన ఉత్తరాదిలో అసలు ఊహకు కూడా రావు వాళ్ళకి. మీరు బృందావనం వెళితే బృందావనేశ్వరుని చూస్తారు, విష్ణువుని కృష్ణుణ్ణి ఆరాధిస్తారు. అదేవిధంగా కాశీక్షేత్రానికి వెళితే 24 రూపాల నారాయణుడు అక్కడే ఉన్నాడు, సదాశివుడు అక్కడే ఉన్నాడు. అసలు ఊహలోకి కూడా రావు. ఎందుకంటే అచ్చమైన వైదికమైన సంస్కారం ఉన్నవాడికి ఈ భేద దృష్టి రాదు. అవైదికము నాస్తికము అయిన మతములే శివకేశ్వరుల మధ్య భేదాన్ని చూపిస్తాయి. ఇది విశేషం. ఇందులో ఎవరు ముక్తినిస్తారని గొడవ, అదో పెద్ద గొడవ. అటువంటి గొడవలన్నీ కూడా అవైదిక భావనల వల్లే కలుగుతూ ఉంటాయి. ఎవరైతే తమ అభీష్ట దైవాన్ని యోగంగా ఉపాసన చేస్తారో వారు తప్పకుండా కైవల్యాన్ని పొందుతారు. అది సిద్ధాంతం. సబ్రహ్మ సశివ సహరిగి అని చెప్పినట్లుగా అది మన యొక్క వైదిక మూల సొత్తును. ఇది ఎప్పుడు విస్మరించరాదు. అందుకు ఇది చెప్పవలసిన అవసరం వచ్చింది. అలాంటి ఈ విష్ణు వ్రతాలు అనేకం చెప్పబడుతున్నాయి. ప్రతిరోజు విష్ణువే ఆ మాట వస్తే,
మనకి ఏదో ఒకరోజే శుద్ధినం అని ఎక్కడా లేదు. ఏదో కొన్ని రోజులన్నీ పాపం చేసి ఒకరోజు వెళ్ళి ఆరాధన చేస్తే పోయేవి కావు ఈ పాపాలు, అనేక జన్మల నుంచి వస్తూ ఉన్నటువంటివి. అందుకే నిత్యం అహని 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 ప్రతిరోజు మనం శుద్ధి చేసుకోవలసిందే. అందుకే ప్రతిరోజు కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అనుకోవలసిందే. కేశవ నారాయణ మాధవ గోవింద 24 నామాలతో 24 తత్వాలు శుద్ధి చేసుకోవాలి. 24 తత్వాలకి సాక్ష్యం చెప్పిన 24 తత్వాలు అందరికీ తెలుసు, అందరికి ఉన్నవే అవి. పంచ ఇంద్రియాలు, ఆ పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు రెండు కలిపితే 10 అయ్యాయి. పంచభూతాలు, పంచ తన్మాత్రలు 20 అయ్యాయి. అటు తర్వాత అంతఃకరణ చతుష్టయం, వీటిని సంస్కరించుకుంటే 24. ఇవే కదా మనకున్నవి మనోబుద్ధి అహంకార చిత్తములు. ఇవి సంస్కరింపబడుతున్నాయి దేనితో? కేశవాది 24 నామాలతో. దానివల్ల శుద్ధి ఏర్పడుతుంది శరీరానికి మనస్సుకి. మొత్తం 24 తత్వములు ప్యూరిఫై అయితేనే పూజకరుగుడు అవుతున్నాడు వాడు. స్నానం చేసిన వాడే కదండి అర్హత. అంటే స్నానం ఒక శుద్ధిలో భాగం, తర్వాతి భాగం సంకల్పం. ఆ సంకల్పానికి 24 నామాలు మనం చెప్పుకుంటున్నాం. సంకల్పం అంటే చిత్తంలో ఉద్భవించేటువంటిది కదా. అందుకు 24 చెప్పుకున్న తర్వాత శుద్ధి ఏర్పడితేనే సంకల్పానికి బలం ఏర్పడుతుంది. సంకల్పానికి బలం ఏర్పడితేనే కార్యానికి సిద్ధి ఏర్పడుతుంది. అందుకు సంకల్పానికి బలాన్ని, చిత్తానికి శుద్ధిని ఇచ్చేటువంటిది కేశవనామ స్మరణ. ఇది మన వైదిక సదాచార సంపత్తిలో చెప్పబడుతున్నది. అందుకే సంప్రదాయమైన వైదిక సిద్ధాంతంలో వాడు శివార్చనాపరుడైనా కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ అనే చెప్పుకుంటాడు. వాళ్ళకి ఏం భేదభావాలు చెప్పుకోవడమే కాదు, చివరికి శివాజీ విష్ణు రూపాయ అని ఒట్టిపు కూడా పెట్టుకుంటాడు. ఇది అచ్చమైన వైదిక సంప్రదాయం. మొత్తం మన హిందువులందరినీ సమన్వయించడానికి, సమైక్యపరచడానికి ఉద్భవించిన సత్సంప్రదాయం. ఆ సంప్రదాయ పరంపర నుంచి మనం తొలగకుండా విష్ణుభక్తిని అభివృద్ధి చేసుకునే పద్ధతి చెప్తూ భగవన్నామములు శుద్ధికి హేతువులు, సిద్ధికి కారణాలు అనే విషయాన్ని బలీయంగా పురాణాదుల ఆధారంగా ప్రస్తావిస్తూ ప్రతిదినము సుదినమే అని చెప్పుకున్నాం. దినం ఎలా ఏర్పడుతుంది అంటే సూర్యుని యొక్క ప్రధానమైన గమనం వల్ల అని. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ ఉదయకాలంలో ఉన్న హోరాకాలం ఏ ఏ గ్రహాలతో సంబంధం ఉంటుందో ఆ గ్రహం బట్టి ఆ రోజు నిర్ణయింపబడింది. ఆదివారం నుంచి శనివారం వరకు గ్రహాలతో ఆధారపడి ఉన్నవి. మనం పెద్ద పెద్ద పరిశోధనలు చేయక్కర్లేదు, కాస్త ఆలోచిస్తే మనకే తెలిసిపోతుంది. ఆదివారం, సోమవారం ఈ 7 అని మనం విభజించుకుంటే ప్రపంచంలో అందరికీ 7 రోజులే వారం. అదేం విశేషం అంటే ఆది అయిన భారతీయ సంస్కృతి ఏ జ్యోతిష శాస్త్ర గణన ఆధారంగా నిర్ణయించుకున్నదో అదే అందరికీ దిక్కయ్యింది. చివరికి ఇంకా మన చరిత్రలోకి వెళితే ఈ సూర్యారాధన నుంచి జ్యోతిష తత్వంలోంచి దినములు నిర్ణయింపబడ్డాయని ఇటీవల మీకు డావిన్సి కోడ్ అనే పుస్తకంలో కూడా వ్రాయబడింది. అందుకే చాలామంది ఆదివారాన్ని పవిత్ర దినమని భావించడానికి కారణం ఆ సూర్యభగవానుడి దినం కనుక అది విశేషం. వాటి యొక్క అతి మూలములైన అంశములు భారతీయ జ్యోతిషాస్త్రం చెప్తున్నటువంటిది. ఈ సూర్యభగవానుడే 7 అయ్యాడు. ఆ సూర్యనారాయణనే మనం నారాయణుడు అన్నాం కదా. అందుకు నారాయణ చైతన్యమే 7గా విభజింపబడింది. ఆ చైతన్యంలో మనం ఒక్కొక్క గ్రహాధిపతికి ఒక్కొక్క దైవం ఉన్నారు, అధిదేవత, ప్రత్యేక దేవతలు, వారిని కొలుచుకుంటూ ఉంటాం. ఆ గ్రహ లక్షణాలు ఈ జీవుల్లో ఎలా ఉన్నాయో దాన్ని బట్టి వీడు ఇష్టదేవతను నిర్ణయించుకునేటువంటి మనస్తత్వం ఏర్పడుతుంది. ఇది ఒక రహస్యం. వారి వారి యొక్క గ్రహస్థితులు బట్టి ఇష్టదేవతను ఏర్పరచుకుంటారు. ఒకే సూర్యనారాయణ యొక్క తేజం మొత్తం 7 విధములుగా అయినట్లే ఆ 7 విధాలకి 7 శక్తులు ఉన్నాయి. అవే గ్రహశక్తులు అని ప్రధానంగా చెప్పబడుతున్నాయి. తద్వారా ఏర్పడినటువంటి మానవుని యొక్క మన ప్రవృత్తిలో ఆయా జీవలక్షణాలకి ఆ గ్రహాలకు ఉన్న సంబంధం వల్ల ఇష్టదేవత నిర్ణయం ఏర్పడుతుంది. కానీ ఏ ఇష్టదేవత అయినప్పటికీ ఒకే పరబ్రహ్మ యొక్క స్వరూపం. ఇలా మనకు నిర్ణయింపబడ్డ దినముల విభజన, తర్వాత తిథి విభజన. ముందు పిల్లలకు మనం చెప్పవలసింది ఈ తిథులు, వారాలు, నక్షత్రములు, కరణములు, యోగములు ఇవన్నీ తెలియజేసి మన కాలగణన ఏంటో బోధింపజేయాలి. ఎందుకంటే మన కాలగణన ఏదో వ్యవహారం కోసం ఏర్పడింది కాదు, మానవులు నిత్య వ్యవహారం కోసం ఏర్పరచుకున్నది కాదు మన కాలగణన. అదేవిధంగా దీనికి తిథులు ఇన్ని ఎందుకు కల్పించారంటే అవి అక్కడ ఉన్న వాటి బట్టి నిర్ణయింపబడుతున్నటువంటివి. పైన ఉన్న జ్యోతిర్గణముల ఆధారంగా
ఏర్పాటు చేసినటువంటి కాలగణనం అనేది 60 సంవత్సరాలు కానివ్వండి, నెల రోజులు కానివ్వండి, పక్షం రోజులు కానివ్వండి, వాళ్ళు ఏ విధంగా ఏర్పాటు చేశారో ఆ కాలగమనం ఋతుచక్రం అంటాం. ఈ ఋతుచక్ర ప్రభావం ప్రతి జీవి మీద ఉంటూ ఉంటుంది. దీన్ని కూడా అంత దూరం నుంచి ప్రభావాలు ఉంటాయండి అని మనం వేళాకోళం చేస్తాం. కానీ కొంచెం క్లుప్తంగా మనం ఆలోచిస్తే ఋతుచక్ర ప్రభావం అనేటువంటిది మానవుల్లో ఎలా కనిపిస్తుందో మనకు తెలుసు. స్త్రీ శరీరాదుల్లో కూడా ఈ ఋతుచక్ర గమనం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో సరిగ్గా లెక్క కట్టి కాలం బట్టే నిర్ణయించగలుగుతున్నాం కదా. అది స్త్రీ ప్రకృతిలో ఒక విధంగా బహిర్గతమైతే పురుష ప్రకృతిలో మరో విధమైన స్పందనగా ఉంటుంది. అందుకే మనకి శంకర విజయంలో కథలో ఉభయ భారతీదేవి శంకరులకు వేసిన ప్రశ్న ఏమిటి అంటే ఈ ప్రశ్న వేస్తుంది. ఏమని? శుక్లపక్ష కృష్ణపక్షాలలో స్త్రీ పురుషులలో మారే కళలు ఏమిటి అని అడుగుతుంది తల్లి. చాలామందికి పై పైన కథ చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే అది కామశాస్త్రపరమైన ప్రశ్న వేసింది కానీ ప్రశ్న, అందుకోసం శంకరుల వారు బయలుదేరారు, మారు వేషం వేసుకున్నారు. అసలు కామశాస్త్రం అంటూ కూడా అవగాహన అయితేనా? కామశాస్త్రం అంటే ఇప్పుడు మనం అనుకునేటువంటి ఈ అసహ్యకరమైన అశ్లీలకరమైనటువంటి ఈ పత్రికలు గుప్పిస్తున్న శాస్త్రం కాదు, ఇతర దేశాలు అనుకుంటున్న ఎడ్యుకేషన్స్ కూడా కావు. ఇక్కడ ప్రతిదీ విద్యా విజ్ఞానం. మానవుడు అంటే ఏమిటి, వాడి దేహం అంటే ఏమిటి, స్త్రీ పురుష దేహ నిర్మాణాల్లో ఉన్నటువంటి తేడాలు ఏమిటి, వాటికి ప్రకృతికి ఉన్నటువంటి సూక్ష్మమైన ఆధారాలు ఏమిటి, వీటిలో ఈ చైతన్యం ఎలా ఉద్భవిస్తున్నది, ఇవన్నీ పరిశీలించి కామశాస్త్రం కూడా పరమావధిగా ఎటు తీసుకువెళుతుందంటే పరబ్రహ్మ చింతన వైపే తీసుకువెళుతుంది. ఆ కామశాస్త్రాన్ని ధర్మబద్ధం చేసుకునే దాంపత్య జీవితం, గార్హస్థ జీవితం, అందులో ఏ విధంగా ప్రవర్తించాలి, ఇవన్నీ తెలియజేసే శాస్త్రవేత్త. అది విశేషం అందులో చెప్పబడింది. అంతవరకే ఇక్కడ స్పర్శిస్తున్నాం, విషయం అది కాదు. గనక మొత్తానికి అక్కడ ప్రశ్న, ఉభయ భారత అడిగిన ప్రశ్న ఇది. ఇది ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే చంద్రాది కళలలో వచ్చిన మార్పుల వల్ల మన శరీరంలో మార్పు తొందరగా తెలుస్తూ ఉంటుంది. అందుకు మనకు వ్రత నియమాల్లో తిథులు చెప్పబడుతున్నాయి, వారాలు చెప్పబడుతున్నాయి, అలాగే సంక్రమణాది ముఖ్యమైనటువంటి మీ మలుపులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేస్తున్నాను. అందుకు నారాయణుడికి ప్రీతిపాత్రమైనటువంటి తిథి ఏకాదశి అని మనం చెప్పుకుంటున్నాం. ఇది కాక విష్ణు దినములు అని పేర్కొనబడుతున్నవి పూర్ణిమ కూడా. ద్వాదశి, ఏకాదశి, పూర్ణిమ ఇవి ప్రధానంగా విష్ణు దినములు. అలాగే సంక్రమణము, విషువత్తు అని చెప్పబడితే ఏవైతే ఉన్నాయో వీటిని విష్ణు దినములు అని అంటారు. హరివాసరములు అని పేరు వీటికి, విష్ణువాసరములు.